ఆయనని ఎవరో బలవంతంగా మెడపట్టి బయటికి తోసేస్తున్నారనిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూద్దామంటే చాలా బలంగా మెడపట్టుకోవడం వల్ల సాధ్యం కాలేదు. ఏది ఏమైనా కొంతసేపు పెనుగులాడి పెనుగులాడి బలాన్నంతా కూడా తీసుకొని వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యం, ఇంతసేపు తన మెడపట్టుకుని బయటకు గెంటేస్తున్నది ఈయన అని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ అతనెవరో చెప్పలేదు కదూ, ఆ చేయి ఎవరిదో తెలుసుకోవాలని ఉంది కదూ. అతనే మాయసేన రాజేష్, ఆ చేయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. మీరు నమ్మినా నమ్మకపోయినా మన మాయసేన రాజేష్ చెప్పాక చచ్చినట్టు నమ్మి తీరాల్సిందే. అట్లుంటది మరి ఆయనతోని. నన్ను బలవంతంగా ఈనాటి పెత్తందారుడైన జగన్ రెడ్డి నన్ను బలవంతంగా మెడపట్టుకుని బయటకు తోస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఈరోజు నేను పీగానవరంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నేను గెలవగలను సార్. ఆ సీట్ నేను గెలవగలను, అసెంబ్లీకి వెళ్ళగలను. అయినా ఇన్ని అర్హతలు ఉన్నా కానీ నన్ను బలవంతంగా ఈనాటి పెత్తందారుడైన జగన్ రెడ్డి నన్ను బలవంతంగా మెడపట్టుకుని బయటకు తోస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. అయితే నేను ముందు బాగా మాట్లాడిన వేదన బాధంతా కట్టేసండి సార్. సార్ సార్ ఇంకా ఇలా 21 ఏళ్ళు నిండయ్యలేదనండి సార్. సార్ సార్ అలా చంద్రబాబు పిలిచి నాకు గన్నవరంలో పోటీ చేయమని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేశారండి సార్. సార్ సార్ సంవత్సరం క్రితం కానీ 6-7 ఏళ్ల క్రితం కానీ నాకు అస్సలు ఏమీ తెలియదండి, అమాయకుడినండి సార్. సార్ సార్ నేనప్పుడు లోక జ్ఞానం లేనివాడినండి సార్. సార్ సార్ నాతో వైసీపీ వాళ్ళే అన్ని తప్పుడు పనులు చేయించేశారండి సార్. సార్ సార్ నేను తప్పుగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేసేస్తున్నారు కదండి, వాటికి ముందంతా చాలా మంచి మాటలు మాట్లాడానండి, దాని తర్వాత కూడా అన్ని సుభాషితాలే పలికానండి సార్. సార్ సార్ వెనక ముందు తొలగించి మధ్యలోని క్లిప్పింగ్లు మాత్రమే వైరల్ చేసేసి నాలాంటి అమాయకుడిని భూతంలో చూపించారండి సార్. సార్ సార్ సామాన్యుడైన నాకు టికెట్ ఇస్తే వ్యవస్థలో అన్ని ఏకమైపోయాయండి సార్. సార్ సార్ నన్ను చంపేస్తారండి, నన్ను చంపేయడానికి జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పట్టుకుని తిరుగుతున్నాడండి సార్. సార్ సార్ నా ప్రజల కోసం నా రాష్ట్రం కోసం ఎన్ని పార్టీలైనా మారిపోతానండి, ప్రాణాలు కూడా ఇచ్చేస్తానండి సార్. సార్ 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 ఈ పాడులోకం నాలాంటి అమాయకుడిని అర్థం చేసుకోదండి సార్. సార్ 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 ఇదండి ఆయన తీరు. టీవీ ఛానల్లో అడుగు పెట్టగానే ఆయనలోని అమాయకుడు కమల్ హాసన్ మాదిరిగా బయటకు వచ్చేస్తాడు. యూట్యూబ్లో అడుగు పెట్టగానే ఆయనలోని అపరిచితుడు విక్రమ్ మాదిరిగా అరుపులేస్తాడు. వారే వా, ఇదండి ఆయనలోని నటనా చాతుర్యం. నాకు తెలిసి ఆయనను టీవీ ఛానల్ వారు హెచ్చరిస్తారనుకుంటా. యూట్యూబ్లో వాగిన చెత్తవాగుడు మా ఛానల్లో వాగకు, మర్యాదగా హుందాగా మాట్లాడు అంటారేమో, లేకపోతే యూట్యూబ్లో ప్రతి ఒక్కరిని వాడు వీడు అరై ఒరై నా కొడకల్లారా, గింజా కొడకల్లారా, నిమిడి కొడకల్లారా అని నోటుకొచ్చినట్లు వాగే ఈయన ఇక్కడ మాత్రం వినమ్రుడై సేనా పద్ధతిగా మాట్లాడతాడు. అవురా ఇంతటి అమాయకుడిని చంద్రబాబు అసెంబ్లీలోకి పంపించాలని ఎమ్మెల్యే సీటు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ క్యాన్సిల్ చేయించేశాడంట. ఎంత ఘోరం, ఎంత అమానుషం దళితులపై జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపు అనుకోవాలి. అందుకే ఈయనకి అందరూ ముద్దుగా పెట్టుకున్న పేరు కమల్ హాసన్. అదేం చిత్రమో కానీ గొడ్డలితో కసాయిలా కసి తీరా నరికినవాడు కూడా ఏబిఎన్లో అడుగు పెట్టగానే చాలా అమాయకుడిగా మారిపోతాడు. ఈ ఛానల్లో అడుగు పెట్టాక ఒకవేళ జర్నలిస్టు అనబడే అక్కడ కోటు తొడుక్కుని కూర్చున్న యాంకర్ అడిగిన ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేకపోతే ఆ యాంకరే ఆ జర్నలిస్టే బహు విచిత్రమైన అమాయకమైన సమాధానం వీరితో పలికింపజేస్తాడు. అందుకేనేమో తొలి పలుకు వంటి చిలక పలుకులు టైటిల్స్ అయి మనకి ఆ ఛానల్లో దర్శనమిస్తాయి. అగ్రవర్ణ కులాల అమ్మాయిలను లేపుకురండి, ఎత్తుకురండి, కిడ్నాప్ చేయండి, మీకు నేను అండగా ఉంటానని నేను అనలేదు సార్, పెళ్లి చేసుకువచ్చేయండి, నేను 100,000 రూపాయలు ఇస్తాను, ఎవడొస్తాడో చూస్తాను అన్నానండి. కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వమే నగదు బహుమతి ఇస్తుందండి, ప్రభుత్వమే పోలీసుల ద్వారా రక్షణ కూడా కల్పిస్తుందండి. మధ్యలో నేనెవడనండి, కానీ ఆవేశంలో అక్కడ ఎవరినో నా కులం వ్యక్తిని నరికితే నన్ను నరికేసినంతగా విలవిల్లాడిపోయానండి. ఆ ఆవేశంలో ఆ బాధలో అనేసానే కానీ నాకప్పుడు చాలా చిన్న వయసు అండి. ఎవరన్నా అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంటే నిజంగా అగ్రవర్ణంలో నన్నదమ్ములకు కోపం వస్తుంది సార్.
ఆ మాట నా బాధని తీసేసి కేవలం నేనన్న ఈ మాటను మాత్రమే వాళ్ళు వైరల్ చేస్తున్నారు సార్ అని వగలాడి కబుర్లు వలివేస్తాడు. మరి చంద్రబాబు పాలనలో అనకాపల్లి దగ్గర గుడికి స్కూటీపై వెళ్లిన దంపతులలో వివాహిత స్త్రీని ఆమె భర్త ముందే కారుతో ఢీ కొట్టి చంపేసినప్పుడు ఈయన ఎందుకు స్పందించడు? ఎందుకంటే ఆమెది ఈయన కులం కాదు కాబట్టి, తల్లి లేని అనాథులుగా మారిన వారి పిల్లలు వీరి కులం కాదు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ కేసు జరగకుండా సెటిల్మెంట్ చేయించింది చంద్రబాబే గనక ఈయనకు ఆవేశం రాదు. మీరు గమనించారో లేదో, ఈయన గారు అగ్రకులాల అమ్మాయిను లేపుకురండి అని ఆవేశంగా పిలిపిస్తున్న ఆ సమయంలో ఈయన గారి వెనక కూర్చున్న అనుచరుడు నవ్వాపుకుంటాడు. దానికి కారణం మాత్రం నన్ను అడగకండి. ఈయన మాట్లాడింది చట్ట వ్యతిరేకం కాదు గనకే అరెస్టు కాలేదని ఉపదేశం ఇచ్చేస్తున్నాడు. ఆ రోజున ఈయన ఇండియాలోనే ఉండి ఉంటే అరెస్టు చేసే వరకు ఖచ్చితంగా అగ్రవర్ణాల వారు ఏకమయ్యేవారు. ఎందుకంటే దానికి కారణం కూడా ఈయన నోటి నుండే వస్తోంది. నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలున్నారు, అలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది అని. చట్ట వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్ నేను, ఇస్తే ఆ రోజు నేను జైలుకి వెళ్ళిపోదు. అది ఒకవేళ చట్ట వ్యతిరేకమైంది అయితే, కానీ అది కూడా కొందరు మనోభావాలను గాయపరుస్తుంది సార్. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఎవరన్నా సరే ఎత్తుకురండి ఇంకోటి చేయండి అంటే పిన్నవాళ్ళకి ఎవరికన్నా బాధ కలుగుతుంది సార్. మరి అప్పుడు భరించారు కదా, ఇప్పుడు వారిపై ఎమ్మెల్యేగా అయిపోయి పెత్తనం చలాయిస్తానంటే ఊరుకుంటారా? ఈయనను ఈయన ఏకంగా అంబేద్కర్తో పోల్చుకుంటారు. అంటే అంబేద్కర్ కూడా ఈయనలాగే ఉండేవారేమోనని ఈనాటి తరం అనుకునే ఆస్కారం ఉంది. ఇదే నేనొక్కనే కాదు సార్, న్యాయం కోసం పోరాడిన ప్రతి ఒక్కడు ఆ పోరాడే క్రమంలో ఆ సమయంలో దోషులుగానే ఉన్నారు సార్. అంబేద్కర్ గారు కూడా సార్, ఈ రోజున మా అందరికీ దేవుడయ్యాడు, భారతదేశం మొత్తం ఆయన భుజానికి ఎత్తుకుంది. కానీ ఆ రోజు ఆయన పోరాడిన ఆ క్రమంలో ఆయన వివక్ష ఎదుర్కొన్నాడు, ఆయన అణచివేత ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. బ్రిటిష్ ఏజెంట్ ఈయన, ఈయన బ్రాహ్మణ వ్యతిరేకి, ఈయన హిందూ మత వ్యతిరేకి అనే ఆరోపణలు ఎన్నో ఎదుర్కొన్నాడు సార్. కానీ రాను కాలంలోనే ఆయన అర్థం చేసుకున్నారు సార్. మాలాంటి వాళ్ళు కూడా ఎవడన్నా నిజాయితీగా పోరాడేవాడు ఆడు చనిపోయిన తర్వాత అప్పుడు కానీ ఆడి గొప్పతనాన్ని ఒప్పుకోరు సార్. మేము బతుకున్నంతకాలం ఇలాంటి అవమానాలు మేము పడతానే ఉండాలి సార్. ఇక రెండో విషయంలోకి వెళ్దాం. మేరీ మాత గురించి ఎవరో తప్పుడు కామెంట్ పెట్టారని, యేసుక్రీస్తు పుట్టుకను తప్పు పెట్టారని ఏకంగా పార్వతీదేవిని వినాయకుడిని తప్పుపడుతూ మాట్లాడేశాడు. పార్వతీదేవి వినాయకుడిని అప్పటికప్పుడే పిండితో బొమ్మగా తయారు చేసి ప్రాణం పోసి బాలుడిగా చేసింది. ఆమె కూడా భర్త సహకారం లేకుండా 9 నెలలు మోసి కని ఉంటే అప్పుడు ఈయన ఇచ్చిన వివరణ పోలిక సరిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనోడు అప్పుడు చాలా పసివాడు, లోక జ్ఞానం తెలియనివాడు. ఈ సంఘటన 7 ఏళ్ల క్రితం జరిగింది అంటే ఎంత ఫసోడై ఉంటాడో ఊహించుకోండి సార్. అది కూడా ఒక అంటే ఒక రకంగా తెలియనితనంలో మేము వేరే వాళ్ళతో అంటే అప్పుడున్న కొన్ని హిందూ సంఘాలతో మాకు వాదన జరిగేది సార్. ఆ వయసులో అంటే 2017-16 ఆ సమయంలో అనమాట. నేను విమర్శనాత్మకంగా కూడా అనలేదండి, కానీ అది కూడా తప్పే అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ముక్కు పచ్చలారని పసితనంలో 7 ఏళ్ల క్రితం ఇలా మాట్లాడితే బ్రాహ్మణులు హిందువులు అవన్నీ మర్చిపోయి దులిపెయ్యాలి, కానీ ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకుని ఏకమైపోతే ఎలా? ఈయనను చూసి నేర్చుకోవాలి కదా. 4 ఏళ్ల క్రితం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిట్టి ఇప్పుడు మర్చిపోలేదా? 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ని అమాంతం పొగడేసి వారం రోజుల్లో మర్చిపోయి తెలుగుదేశంలో కలిసిపోలేదా? 5-6 ఏళ్ళు ఏకధాటిగా పొగిడిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు క్షణం తీరిక లేకుండా తిట్టడం లేదా? అలా ఉండాలి కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఎలాగబ్బా? ఈయన పాడుతున్న కొత్త రాగం ఏంటంటే, ఈయన చేసుకున్న స్వయంకృతాపరాధానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారేనంట, వైసీపీయేనంట, అంతే తప్ప ఇంకెవ్వరూ కాదంట. జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు అసెంబ్లీలోకి పోవడం ఇష్టం లేదంట, మార్చేసిన అభ్యర్థులందరూ కూడా దళితులేనంట. అయినా ఈ శిక్ష కావాలని నాకు ప్రజలు ఇచ్చింది కాదు, ఇంటెన్షనల్గా నా మీద వైసీపీ వాళ్ళు మళ్ళీ అదే తప్పును నా మీద మోపి అదే తప్పును కొత్తగా మళ్ళీ ప్రజల మధ్యలోకి వైరల్ చేసి వాళ్ళు కేవలం మా వర్గాల నుంచి అసెంబ్లీకి వెళ్ళకూడదు సార్. ఎందుకంటే జగన్ రెడ్డి పార్టీలో మీరు టికెట్లన్నీ మార్చేయాడు చూడండి, ఎస్సీలు అందరినీ మార్చేసాడు, ట్రాన్స్ఫర్ ముందున్న ఎస్సీలు ఎవరు లేరు, ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకొస్తాడు, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మార్చాడు. అంటే ఒక బలమైన నాయకత్వం ఎస్సీలో ఉండకూడదు అతనికి.
మరి దళితులకు కేటాయించిన సీట్లలో దళితులను తీసేసి ఇతర కులాల వారికి ఎలా స్థానం కల్పిస్తున్నారో ఈ మాయసేన నాయకుడికే తెలియాలి. గతంలో కొంతమంది దళితుల్ని అసెంబ్లీకి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు వారి స్థానంలో మరికొందరు కొత్త వారికి, అది కూడా దళితులకే, అవకాశం కల్పిస్తుంటే ఈయనకొచ్చిన నొప్పి ఏంటో అర్థం కావట్లా. నిజానికి అలా కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నందుకు ఎవరైనా అయితే మెచ్చుకుంటారు, కానీ పచ్చసేనలో ఉన్న మాయసేన కదా, అందుకే ఈయనకు అది సుతరాము నచ్చదు. ఇన్ని సంవత్సరాలుగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఈయనపై కుట్ర చేసేది అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వారు కాదంట. తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ని, తన తోటి జన సైనికుల్ని నానా దుర్భాషలు, అంటే గింజా కొడకల్లారా, నిమిడి కొడకల్లారా అంటూ ఇష్టానుసారం తిట్టించుకున్న జన సైనికులు కూడా ఈతనికి సీటు రాకపోవడంలో కారకులు కాదంట. కేవలం వైఎస్ఆర్సీపీ వారు మాత్రమే కారణమంట, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారేనంట. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు అంటే ఆయన మాటల్లోనే వినండి. కానీ కుట్ర అసలు పోటీయే పడకూడదు రాజేషు, పోటీకి అవకాశం ఇవ్వకూడదు అనేది మాత్రం కేవలం పెత్తందారుడైన జగన్ స్ట్రాటజీ చేశారు. అది అతనే ఆపుతున్నాడండి పోటీకి కూడా అవకాశం ఇవ్వకుండా. ఎందుకు చేసావు, మా అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తావు అని అడుగుతాను. ముఖం మీద అలాగ అడుగుతా ఉంటే జగన్ రెడ్డి ముఖంలో నెత్తురు చెక్కకూడదని. పైగా నాలాంటి సామాన్యుడు ఇలాంటి పెత్తందారుని అడుగుతా ఉంటే చావాలా బతకాల అర్థమైన పరిస్థితి ఉంటుంది సార్. అంటే అటు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పార్టీ లేదు, ఏ డొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు కానీ, ఇతర తెలుగుదేశం నాయకులు ఎవ్వరికీ అసెంబ్లీలో జగన్ గారిని ప్రశ్నించడం చేత కావడం లేదంట. అందుకే ఈయన అసెంబ్లీలో జగన్ గారిని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడంట. అలా చేసేస్తాడనే భయంతోనే ముందు చూపుతో అసెంబ్లీకి రానియకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యవస్థలన్నీ, వర్ణాలన్నీ, వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చేసి ఈయనను గన్నవరం ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి రికార్డును కూడా బద్దలు కొట్టే మెజారిటీతో గెలిపించేస్తారని. జగన్ రెడ్డి అనేవాడు నిజంగా దమ్ముంటే, అతను నిజంగా పులివెందులు పులైతే నాతో డైరెక్ట్గా డీ కొనమనండి. అదే పీగోన్నవరం సీట్లో జగన్మోహన్ రెడ్డి ఎవరిని తెచ్చి పెడతాడో పెట్టి నా మీద నెగ్గి చూపించమనండి. ఇషో నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్ అని బాలకృష్ణ గారి డైలాగ్ని, నవ్వద్దండి అన్న పవన్ కళ్యాణ్ డైలాగ్ని గుర్తు చేసుకుని నవ్వాపుకోండి, నవ్వాపుకుంటున్నావు కదరా అని బ్రహ్మానందం తరహాలో మిమ్మల్ని ఎవ్వరూ అడగరండి. పోటీ పడకుండా జగనే ఆపుతున్నారని చెబుతున్న ఈ అపర మేధావి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. చంద్రబాబు టికెట్ ఇచ్చి నువ్వు నిలబడాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? చంద్రబాబు గారు ఎన్ని విమర్శలు వచ్చినా నేను తట్టుకుని నిలబడి గెలిచి చూపిస్తాను, నా గెలుపుతో అందరి నోళ్లు మూయిస్తాను, నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటే జగన్ ఏం చేస్తాడు? గెలిచి అసెంబ్లీలో జగన్ గారిని ఎండగట్టే అవకాశం వస్తుంటే వద్దులేండి, నేనే తప్పుకుంటానంటూ నంగనాచి కబుర్లు, వగలాడి ఏడుపులు ఎందుకు రాజేశా? హో శాంతం నాకిపోయి గంగలో కలిసిన లేని పరువు కోసం ముందేమోనని తాపత్రయపడుతూ నువ్వు పడుతున్న అవస్థలేనా ఇవి? జగన్ని నాపై ఎవరినైనా నిలిపి దమ్ముంటే ఓడించమనండి అంటున్నావు, ఏమైంది రాజేశా? మైండ్ కానీ అరికాల్లోకి జారిపోయిందా ఏం? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున గన్నవరంలో అభ్యర్థిని నిలబెట్టడం లేదా? నాకు తెలిసి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసి ఖచ్చితంగా నిలబెడుతున్నారు కదా. మరి నువ్వు నిలబడకుండా పారిపోతూ వారిని నీపై గెలవమంటావేంటి? ఈ వెతిలితేటలతోనేనా అసెంబ్లీలో ప్రశ్నించేస్తావు? నిన్ను హిందూ ద్వేషిగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారా? ఆత్మవంచన కాదా ఇది రాజేష? నువ్వు హిందువులను రెచ్చగొట్టి ఇప్పుడు వారికి సమయం వచ్చి నీకు బుద్ధి చెబితే అది నీకు మతాన్ని అంటగట్టడమా? మరి నీ ప్రస్తుత నాయకుడు, నీ నిన్నటి నాయకుడు, అదేలే ప్రస్తుతం నువ్వు అంటగాగుతున్న జంట నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మతానికి అంటగట్టాలని చేయని ప్రయత్నం ఏదైనా ఉందా? అయ్యో బురదలో ఉన్నవాడికి ఆ బురద కనిపించదేమో కదా. పోనీలే, మిగతా నీ సోది అంతటినీ వివరించడానికి మాకు టైం వేస్ట్ కానీ, చివరాఖరికి నువ్వు చెప్పిన ఆ డైలాగ్ ఉంది చూడు, వాహ్ ఎంత గొప్ప మాట అన్నాడు సార్ వాడు అనిపించక తప్పదు. ఆ మాట తలుచుకుంటే పిత్తులు ఆగటం లేదు. ఇలాంటి వాళ్ళు చూసి నాలాంటి నిజాయితీ పరుడు ఎప్పటికీ, తెలుగుదేశం కార్యకర్త ఎప్పటికీ భయపడ్డండి ఇలాంటి వాళ్ళు చూసి. నీలాంటి నిజాయితీ పరుడు, నీలాంటి నిజాయితీ పరుడు.
నీలాంటి నిజాయితీ పరుడు. వా, ఏం డైలాగ్ రాజేశా, నీలాంటి నిజాయితీ పరుడు. దండవరా అయ్యా, నీలాంటి నిజాయితీ పరులందరికీ కూడా శత సహస్ర కోటి దండాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గంగులా.